ఇక్కడ మీకు గుర్తుంది కదా, గుర్తుంది కదా. తర్వాత ఏం చేసి క్లీన్ చేయాలని చెప్పాను, డబల్యూ లెటర్ యూస్ చేసి లీవ్ సైడ్ డ్రాప్ చేసి ఈ ట్రీ పిక్చర్ తో మనం చాలా ల్యాండ్స్కేప్స్ వేయచ్చు. ఇక్కడ ఒక హౌస్ వేయచ్చు, లేకుంటే చిన్న నది ఒకటి వేసి రివర్ చిన్న రివర్ లా వేసి ఆ పక్కన అక్కడ చెప్తున్నట్టుగా వేయచ్చు. ఇలా చాలా సీనరీస్ వేయచ్చు. ఒకటి చెప్తాను, కింద గ్రాస్ అయ్యాలని చెప్పాను కదా, ఇక్కడ వరకు ఈజీనే, మీకు కష్టంగా ఉంటారు ఇక్కడ వరకు ఈజీనే కదా. నెక్స్ట్ చేయాల్సినటువంటి ఒక డిస్టెన్స్ లో ఒక లైన్ తీసుకుంటారా చూడండి. ట్రీ ఇప్పుడు మామూలుగా దగ్గరలో ఉంది, ఒక్కొక్క ట్రీ మాత్రం కనిపిస్తుంది, మొత్తం ఎంటైర్ ల్యాండ్స్కేప్ అంతా డిస్కైన్ చేసేస్తాం. చూడండి ఒక లైన్ గీసాం, గీసిన తర్వాత డిస్టెన్స్ లో మౌంటైన్స్ వస్తాయి. నెక్స్ట్ వాటికి షాడో వేస్తున్నాను, మీరు కలర్స్ వేసినప్పుడు వేరియేషన్ చూపించవచ్చు. ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఒక రివర్ చిన్న ఇలా చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? అది ఇంకా నది క్లియర్ అవ్వాలి. జనరల్గా చూడగానే ఏమనిపిస్తుంది? రోడ్లో అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే త్రీ టైప్స్లో కానీ టూ టైప్స్లో కానీ డ్రా చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉండగానే చూడడానికి ఇది రోడ్లా ఉంది. సో ఒక పిక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక పిక్చర్లో ఈ కర్వ్ లైన్స్ వచ్చినాయి కదా, కటింగ్ లైన్స్, అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ ఎలా తీసుకుని చూసారా చాలా చిన్న కొన్ని లైన్స్ గీస్తే మొత్తం పిక్చర్ అయిపోయింది. రోడ్ అలా ఏమైంది, ఒక చిన్న రివర్ లాగా అయిపోయింది. ఓకే సో ఇది ఒకటి. మూడోది మీరు ఓన్ గా ట్రై చేయగలిగితే ఈ రివర్ అయిపోయినారు, ఇక్కడ ఈ ప్లేస్ లో రివర్ అయిపోయింది మీకుండా, ఇక్కడ ఒక హౌస్ అయిపోయింది. అర్థమైందా? అక్కడ ఎన్ని పిక్చర్స్ అవుతాయి? ఇప్పుడు త్రీ పిక్చర్స్ అవుతాయి. అంటే మొత్తం ఏం మార్చట్లేదు మనం, ఓన్లీ ఈ ప్లేస్ ఎంటీగా ఉన్న ప్లేస్ మాత్రమే మారుస్తుంది. ఇంకా అలాగే త్రీ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ మీరు వేయండి. నేను మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ చెక్ చేస్తాను. అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎంటైర్ పిక్చర్లో లెఫ్ట్ సైడ్ ఒక ట్రీ డ్రా చేసుకుంటాం. ట్రీ ఎలా డ్రా చేయాలో ఆల్రెడీ చెప్పాను మీకు. తర్వాత ఈ ట్రీకి ఈ పార్ట్లో ఒక స్ట్రైట్ లైన్ రాసేవాడి నుంచి ఎవరికి స్కేల్ ఎవరు యూజ్ చేయరు, మామూలుగా లైన్ లైన్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఈ లైన్కి పై భాగంలో మౌంటైన్స్ దూరం నుంచి అలా వేసుకుంటూ వచ్చాం, కొండలు అట్లా వేసిన తర్వాత పైన సన్ క్లౌడ్స్, నెక్స్ట్ బర్డ్స్, అవి పైసీ అక్కడ అయిపోయింది.
తర్వాత కింద పార్ట్ ఏం చేయాలి, ఫస్ట్ అలా కర్వ్ లైన్స్ వేసుకుంటూ వచ్చారు, అది రోడ్ లాగా అనిపించింది, అదొక పిక్చర్ అక్కడ కూడా అయిపోయింది. సెకండ్ పిక్చర్ లో సేమ్ మొత్తం అలాగే వేయండి, వేసిన తర్వాత ఈ కర్వ్ లైన్స్ ఇక్కడ కటింగ్ లైన్ వచ్చింది కదా, ఇలా కర్వ్ తిరిగింది కదా లైన్, ఆ లైన్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసారు అనుకో, అది నది అయిపోద్ది. తర్వాత అక్కడ సెకండ్ పిక్చర్ అయిపోయింది. థర్డ్ పిక్చర్ చూసినప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం ఇది తీసేయండి, ఈ రివర్ తీసేసేయండి, తీసేసి ఇక్కడ ఒక పెద్ద ఇల్లు వేయండి మీ ఓన్గా, ఓకేనా. అక్కడికి త్రీ పిక్చర్స్ అవుతాయి. ఈ త్రీ పిక్చర్